యక్షుడు అడిగిన 100వ ప్రశ్న, ధైర్యం అనగానేమి? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, ఇంద్రియ నిగ్రహమే ధైర్యము. ధైర్యం అనగానేమి అన్న ప్రశ్న యొక్క అంతరార్థము నిజమైన ధైర్యం ఏమిటి అని. ధైర్యం అనగానే చీకటిలో భయపడనివాడు, దెయ్యాలను భూతాలను చూసి భయపడనివాడే ధైర్యవంతుడు అని మనలో కొందరు భావించి ఉండవచ్చు. కానీ ధర్మరాజు చెప్పిన సమాధానం అది కాదు. ఆయన సమాధానం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంద్రియ నిగ్రహమే నిజమైన ధైర్యము అని తెలిపాడు. ఇంద్రియ నిగ్రహమునకు మించిన ధైర్యం మరొకటి లేదు. ఇంద్రియాలను నిగ్రహించుట ధైర్యం ఎలా అవుతుంది అంటే, ఇంద్రియ నిగ్రహం గలవాడు అనగా ఇంద్రియములను వశపరుచుకున్నవాడు ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా తన కోపావేశాలను అదుపు చేసి పరిస్థితిని విశ్లేషించి ఒక మంచి పరిష్కారమును కనుగొంటాడు. తత్ఫలితంగా తన జీవితాన్ని ధర్మ మార్గంలో ఎంతో ధైర్యంగా జీవించగలడు. అదే సమయంలో ఇంద్రియ నిగ్రహము లేనిచో కోపావేశములతో తప్పుదారిన మళ్ళీ చిన్న సమస్యను కూడా సరైన మార్గంలో పరిష్కరించలేక చేయకూడని అధర్మ కార్యములను చేసి తత్ఫలితంగా జీవితాంతం దుఃఖితుడై భయపడుతూ జీవిస్తాడు. ఇందుకు ఎన్నో యథార్థపు సంఘటనల్ని మన జీవితంలో చూస్తూనే ఉంటాం. మనిషి యొక్క భయమునకు కారణం దుస్థితి. ఎటువంటి దుస్థితికైనా కారణం కోపావేశములు. కోపావేశములకు ముఖ్య కారణం ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. కనుక ప్రతి జీవి కూడా ఇంద్రియాలను వశపరుచుకొని సన్మార్గములు నడవాలి. తద్వారా సుఖజీవనమును పొంది ధైర్యంగా జీవించగలరు. సన్మార్గములో జీవించు పురుషుడు దేనికి భయపడనక్కర్లేదు. కనుక నిజమైన ధైర్యం ఏమిటి? అందుకు సమాధానము, ఇంద్రియ నిగ్రహమే నిజమైన ధైర్యము. యక్ష ప్రశ్నల్లోని 100వ ప్రశ్న యొక్క వివరాలని తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.